हाय फ्रेंड्स, वेलकम टू सिंपल मैथ्स टेक्निक्स। ई चैनल मेरो फर्स्ट टाइम చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। ఫ్రెండ్స్, ఈ రోజు నుండి వేద గణితం సిరీస్ చేస్తున్నాను। ఇందులోని ఒక్కో సూత్రం యొక్క ప్రయోజనాలను ఉదాహరణలతో వివరిస్తాను। ఈరోజు ఏకాదికేన పూర్వేన సూత్రం ఆధారంగా 9 పంతొమ్మిది 29 39 వరుసగా 99 వరకు గల ఎక్కాలను వివరిస్తాను। ఫ్రెండ్స్, మీ అందరికీ 9 19వ ఎక్కాలు ఎలా సులభంగా రాయాలో తెలుసు, ఒకసారి వాటిని పరిశీలిద్దాం। ముందుగా 9వ ఎక్కం, ఇందులో 0 నుంచి 9 వరకు అంకెలు వరుసగా పైనుంచి కిందకి రాయాలి। 0 1 2 3 4 5 6 7 8 9 ఇప్పుడు 0 నుంచి 9 వరకు అంకెలు కింద నుంచి పైకి రాయాలి। 0 1 2 3 4 5 6 7 8 9 చూసారా ఫ్రెండ్స్, 9వ అంకం వచ్చింది 9 1 9, 9 2 18, 9 3 27, 9 3 45, 9 4 45, 9 6 44, 9 7 63, 9 8 72, 9 9 81, 9 10 90। ఇప్పుడు 19వ అంకం చూద్దాం। 19వ అంకంలో వరుసగా బేసి సంఖ్యలని పై నుంచి కిందకి రాయాలి। 1 3 5 7 9 11 13 15 17 19। ఇప్పుడు 0 నుంచి 9 వరకు అంకెలను వరుసగా కింద నుంచి పైకి రాయాలి। 0 1 2 3 4 5 6 7 8 9 చూసారా ఫ్రెండ్స్, 19వ అంకం 19 1 19, 19 3 18, 19 3 57, 19 4 76, 19 4 95, 19 6 114, 19 7 133, 19 152, 19 9 171, 19 9 190। మరి ఇదే విధంగా 29 39 వరుసగా 99 వరకు ఎక్కాలు మనం రాయగలమా అంటే రాయగలమని చెప్పవచ్చు। ఏకాదికేన పూర్వేన సూత్రం ఆధారంగా మనం ఈ ఎక్కాలను రాయగలము। ముందుగా ఏకాదికేన పూర్వేన అంటే తెలుసుకుందాం। ఏకాదికేన పూర్వేన అనగా పూర్వం ఉన్న సంఖ్య, అంటే ఇచ్చినటువంటి సంఖ్యలో దానికి ముందున్నటువంటి సంఖ్యకు ఒకటి కలుపగా వచ్చేటువంటి సంఖ్యను ఏకాదికేన పూర్వేన అంటారు। ఉదాహరణకు 29లో 9కి పూర్వం ఉన్నటువంటి సంఖ్య 2 అవుతుంది, సో ఈ 2కు 1ని కలుపగా 3 వస్తుంది। సో 29లో 2 + 1 3 అవుతుంది, సో 9 యొక్క ఏకాదికేన పూర్వేన మనకు 3 వస్తుంది। ఇప్పుడు 29వ అంకం చూద్దాం। 29లో 9కి పూర్వం ఉన్న సంఖ్య 2 అవుతుంది, దీనికి 1ని కలపగా మనకు ఏకాదికేన పూర్వేన సంఖ్య 3 అవుతుంది। సో ఈ 3ను ఈ 2కి కలుపగా రావాలి। 2 + 3 5, 5 + 3 8, 8కి 3ను కలపగా 11 వస్తుంది, 11కు 3ను కలపగా 14 అవుతుంది, 14కు 3ను కలపగా 17, 17కు 3ను కలపగా 20, 20కు 3ను కలపగా 23, 23కు 3ను కలపగా 26, 26కు 3ను కలపగా 29 వచ్చును। ఇప్పుడు పైన కింద నుంచి పైకి 0 నుంచి 9 వరకు అంకెలు రాసుకుంటూ వెళ్ళాలి। 0 1 2 3 4 5 6 7 8 9 ఫ్రెండ్స్, ఈ విధంగా 29వ అంకం వస్తుంది। 29 1 29, 29 2 58, 29 3 87, 29 4 116, 29 5 145, 29 6 174, 29 7 203, 29 8 232, 29 9 261, 29 10 290। ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చివరగా మనం ఏ అంకం రాస్తూ ఉంటే అదే విలువ వస్తుంది। ఇప్పుడు 29వ అంకం రాస్తున్నాం కనుక చివరగా 29 వస్తుంది, అలా రాని పక్షంలో మనము కూడికలో ఎక్కడో తప్పు చేశామని అర్థము, దాన్ని సవరించినప్పుడు మనకు 29 అనేది వస్తుంది। ఇప్పుడు 39వ అంకం చూద్దాం। 39లో 9 యొక్క పూర్వ సంఖ్య 3 అవుతుంది, దీనికి 1ని కలుపగా ఏకాదికైన పూర్వమైన సంఖ్య 4 అవుతుంది।
ఈ నాలుగును ఈ మూడుకు కలుపుకుంటూ వెళ్ళాలి. మూడు ప్లస్ నాలుగు ఏడు, ఏడు నాలుగు పదకొండు, పదకొండు నాలుగు పదహైదు, పదహైదు నాలుగు పంతొమ్మిది, పంతొమ్మిది నాలుగు ఇరవై మూడు, ఇరవై మూడు నాలుగు ఇరవై ఏడు, ఇరవై ఏడు నాలుగు ముప్పై ఒకటి, ముప్పై ఒకటి నాలుగు ముప్పై ఐదు, ముప్పై ఐదు నాలుగు ముప్పై తొమ్మిది. ఫ్రెండ్స్ చివరగా 39 వచ్చింది కనుక ఈ ఎక్కం సరిపోయింది. ఇప్పుడు 0 నుంచి 9 వరకు అంకెలు కింద నుంచి పైకి రాసుకుంటూ వెళ్ళాలి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ విధంగా 39 ఎక్కమును సింపుల్గా రాయవచ్చును. ఇదే విధంగా 9, 19 ఎక్కాలు కూడా మనము రాయవచ్చును. ఇప్పుడు 99వ ఎక్కం ఇప్పుడు 99వ ఎక్కంలో 99లో 9కి పూర్వం ఉన్న సంఖ్య 9 అవుతుంది. దీనికి 1ని కలుపగా 10 వస్తుంది. ఈ 10ని 9కి కలుపుతూ వెళ్ళాలి. 9 ప్లస్ 10 19, 19 ప్లస్ 10 29, 29 ప్లస్ 10 39, 39 ప్లస్ 10 49, 49 ప్లస్ 10 59, 59 ప్లస్ 10 69, 69 ప్లస్ 10 79, 79 ప్లస్ 10 89, 89 ప్లస్ 10 99. ఇప్పుడు 0 నుంచి 9 వరకు అంకెల కింద నుంచి పైకి రాసుకుంటూ వెళ్ళాలి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు 9 1 స్థానంలో ఉన్న ఏ సంఖ్యకైనా ఎక్కాలను సులభంగా రాయవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.